Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ లోపలి మనిషి ఎవరికీ తెలియని కోణాలెన్నో. అదేంటి జగన్ అంటే ఏపీ సీఎం కదా, ఆయన గురించి ఎవరికి తెలియకపోవడం ఏంటి అన్న డౌట్ రావచ్చు. కానీ ఇది నిజం. చాలామందికి జగన్ వ్యక్తిగత అభిరుచులు తెలియవు, ఆయన మెంటాలిటీ కూడా తెలియదు, ఇక జగన్ విద్యార్హతలు కూడా ఎవరూ చెప్పలేరు. మరి ఆయన హాబీస్ ఏంటి అంటే అది కూడా తెలియదు. జగన్ వైఎస్ఆర్ కుమారుడిగా ఉంటూ హఠాత్తుగా రాజకీయ ప్రవేశం చేశారు. తక్కువ వ్యవధిలోనే ఆయన సొంత పార్టీ పెట్టి జనంలోకి వచ్చారు. 10 ఏళ్ల పాటు పోరాడి ఏపీకి సీఎం అయిపోయారు. మరి జగన్ ప్రజలతో ఎంతో చనువుగా ఉన్నట్లు కనిపించినా అది కొంతవరకే అని కూడా అర్థమవుతోంది. ఇవన్నీ పక్కన పెడితే జగన్లోని ఒక కొత్త కోణం కడప జిల్లా పర్యటన సందర్భంగా ఆవిష్కృతమైంది. జగన్ తన తాత రాజారెడ్డి పేరిట ఏర్పాటు చేసిన క్రికెట్ స్టేడియంలో ఆటగాళ్ల కోరిక మేరకు కొంతసేపు క్రికెట్ ఆడారు. జగన్ ప్రొఫెషనల్ ఆటగాడిగానే షాట్ కొట్టడం చూసి అక్కడ ఉన్నవారు కొంతసేపు షాక్ తిన్నారు. జగన్ పెర్ఫెక్ట్గా బాల్ని హ్యాండిల్ చేసి షాట్ కొట్టిన విధానం చూస్తూ ఉంటే మాత్రం ఆయనకు క్రికెట్ బాగా వచ్చు అని అంతా అనుకున్నారట. బహుశా జగన్ కాలేజ్ డేస్లో క్రికెట్ బాగా ఆడి ఉంటారని అంటున్నారు. ఇక జగన్ గతంలో విదేశాలకు వెళ్ళినప్పుడు గోల్ఫ్ ఆడి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన మంచి ఆటగాడు అని అప్పుడు అందరూ అనుకున్నారు. ఆ ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. మరో సందర్భంలో ఆయన సీరియస్గా చెస్ ఆడుతూ కనిపించారు. అంటే చదరంగంలో కూడా జగన్కి మంచి పట్టు ఉందని కూడా తెలిసింది. మరి ఇలా ఎన్ని గేమ్స్ జగన్కి వచ్చో అన్నది మాత్రం ఎవరికి తెలియదు. జగన్ ఎప్పుడూ తనకు ఇది వచ్చు అని ఎక్కడా చెప్పలేదు. ఆయన గురించి చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. ఇలా ఒక్కొక్కళ్ళ బయటపడుతూ ఉంటే చూసి తెలుసుకోవాల్సిందే. జగన్ కంటే ముందే అవినీతి ఆరోపణల ముసుగు ఒకటి పెద్ద ఎత్తున మీద పడిపోయింది. దాంతో ఆయన అంటే ఏంటో ఎవరికి తెలియకుండా నిందలో నిష్ఠూరాలో జనంలోకి వెళ్ళిపోయాయి. దాని మీదనే చర్చ తప్ప జగన్ ఏంటి అన్నది ఎవరికీ తెలుసుకునే అవకాశమే లేకుండా పోయింది. బహుశా జగన్ కూడా ఇలాంటి ప్రచారాన్ని చూసి ఎక్సై తన గురించి తానే చెప్పుకోవాలా అన్న భావనకు వచ్చేశారు అంటారు. ప్రతి మనిషిలోనూ లోపలి మనిషి ఉంటారు. ఎంత దగ్గరవారైనా 100% అతని గురించి తెలుసుకోలేరు. అయితే మన పాలకులు, మనం అభిమానించే నేతల గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువగా ఉంటుంది. కొందరు నేతలు తమ గురించి ఎక్కువ తక్కువ చెప్పుకుంటారు. జగన్ మాత్రం తన చర్యలే తన గురించి చెప్పాలనుకుంటారు. మరి జగన్లో ఉన్న మరిన్ని కోణాలను రానున్న రోజులలో అలా అయినా చూడగలుగుతామా? వెయిట్ అండ్ సీ.